విద్యార్థి దశ నుండి పొదుపును అలవర్చుకోవాలని రామగుండం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తానపర్తి గోపాలరావు లయన్స్ క్లబ్ మగువ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీవాణి పేర్కొన్నారు. శనివారం గోదావరికని జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిరుపేద విద్యార్థుల్లో చిరునవ్వు కార్యక్రమంలో భాగంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మెడికల్ షాప్ నిర్వాహకుడు సంపత్ కుమారుడు దేవాన్షు జన్మదినం సందర్భంగా 10 మంది విద్యార్థులకు పాకెట్ మనీ అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫౌండేషన్ కార్యనిర్వహణను అభినందించారు. ఉజ్వల భవిష్యత్తు విద్యార్థులు అనుసరించాల్సిన విధానాలను వివరించారు. అట్లా ప్రతి ఒక్కరు ఎవరైతే వారు ముందుకెళ్తూ మంచి పనులు చేసుకున్న వారికి ఎప్పుడు మేము వెన్నంటూ ఉండి మా సహకారం అందిస్తాం. చిన్నారులు ఇప్పుడంతా చెప్పినట్టు అశ్విన్ చెప్పినట్టు విన్నారా? ఇంకా మీ ఏజ్ కాదు కదా, తప్పకుండా మీకు కూడా తెలుస్తుంది. మా అశ్విన్ కూడా చిన్నప్పుడైతే మా గాంధీ సార్ను ఎవరిని ఏది కావాలంటే అది కొనిచ్చలే. ఏ డాడీ నాకు స్కూటర్ కావాలంటే ఒకటే రోజు 24 రోజులు కొనిచ్చాను. అట్లా అంటే అల్లారు ముద్దుగా ఆదించుకున్న పిల్లల్ని మీరు కూడా అంటే ఇప్పుడు వారికి కూడా అదే వాళ్ళ స్పీచ్లో నాకే వండర్ అనిపించింది. చాలా చక్కగా మాట్లాడింది. అంటే మనీ వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది. మనం కష్టపడి మనం మనీ ఎర్న్ చేస్తా అంటే మనకు తెలుస్తుంది, అరే మా డాడీ కూడా ఇంత కష్టపడి ఉంటాడు అని చెప్పి. అందుకే తప్పకుండా మీరందరూ ఇంకా ఎదగాలి. మళ్ళీ కూడా మీ స్కూల్కు ఇక్కడున్న మేడం గారు మా దృష్టి తీసుకొచ్చారు. తప్పకుండా మా వంతు కార్పొరేషన్ తరపు నుంచి కానీ మా లైన్స్ క్లబ్ తరపు నుంచి ఇలాంటి హెల్ప్ చేయాలని ఆలోచన చేసి తప్పకుండా మనలో సార్ విజిట్ చేస్తాం, తప్పకుండా సాయం చేస్తామని చెప్పి మేడం గారు చెప్తూ. కానీ వాళ్ళకి 10 రూపాయలు ఇచ్చి నువ్వు దీన్ని జాగ్రత్త ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు రూపాయి ఖర్చు పెడతారు. ఎప్పుడు కూడా ఇది నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి, ఇది 4 రోజులు కావాలంటే వస్తుంది వాళ్ళకి. అదే మీరు మీ చేతి మీద కొనిస్తే నాకు అది కావాలి ఇది కావాలని గోల్ పెడతారు. బయటకు వెళ్తే 50 రూపాయలు కూడా ఖర్చు చేయిస్తారు మన చేత. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వాళ్ళ అవసరాలకి చేసుకునేటప్పుడు ఆ పొదుపు అనేది తెలుస్తుంది. ఆ బడ్జెట్ వేయటం అనేది అంటే నా దగ్గర ఎంత ఉంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాచుకోవాలి, నాకేముంటుంది, నీకు కావాల్సినవి కూడా నువ్వు దీంట్లో నుండే కొనుక్కోవాలంటే వాళ్ళ చిరుతిండ్లు ఇవన్నీ మానేసి చక్కగా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటారు. అయితే అది వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు చెప్పే దాంట్లో ఉంటుంది. సో ఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఈ సంపత్ గారు పాకెట్ మనీ ఇవ్వటం వాళ్ళ దేవాన్ష్ బర్త్డేకి చాలా అభినందనీయం. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు దయానంద్ గాంధీ, ముద్దసాని సంధ్యారెడ్డి, చింతిరెడ్డి సంతోషారెడ్డి, కరణ్, ప్రతాప్, జ్యోతి గాంధీ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఆశ్రిత గాంధీ, కార్యదర్శి వందన్ రాజ్, పాఠశాల హెడ్ మాస్టర్ తులసి తదితరులు పాల్గొన్నారు.